తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలంటే ఆయనకు ఉన్నటువంటి చులకన భావము మహిళలపైన ఆయనకు ఉన్నటువంటి నిర్లక్ష్యము మహిళలపై మహిళలంటే ఆయనకు లేనటువంటి మహిళల మీద లేనటువంటి ఆయన గౌరవం అంటేనే లేదు మహిళలంటేనే గౌరవం లేదు ఈ సందర్భంలోనే తెలంగాణలో పెద్ద ఎత్తున మహిళలపైన ఎలాంటి అత్యాచారాలు చేసినా ఏ విధంగా చంపేసినా ఏ విధంగా వేధింపులకు గురి చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రి మమ్మల్ని కాపాడతాడని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున అనేక కేసుల్లో ఉన్నప్పటికీ కూడా అత్యాచారాల కేసుల్లో వేధింపుల కేసుల్లో హత్యలు చేసినటువంటి కేసుల్లో కిడ్నాప్ల కేసుల్లో అనేక కేసుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కాపాడుతూ వాళ్ళని వెనకేసుకొస్తున్నటువంటి తీరు ఈ రాష్ట్రంలో నేరస్తులకు అటువంటి నేరాలకు పాల్పడే వారికి అందరికీ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మాకు మద్దతు ఇస్తుంది మాకు అండగా ఉంటుంది మేము ఏ నేరమైనా చేసి తప్పించుకోవచ్చు అన్నటువంటి ఒక ధీమాతోనే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలపైన మహిళలపైన చిన్నపిల్లలపైన కూడా అత్యాచారం జరగడానికి కారణమైన ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీద ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో నిమ్మకు నీరెత్తినట్టు ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా మహిళలపైన స్పందించకుండా నేను దిశ కేసులో ఎన్కౌంటర్ చేశాను కాబట్టి రాష్ట్రంలో ఏం జరిగినా నాకు మాఫీ అయిపోతున్నటువంటి తీరుతో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు దిశ కేసులో కూడా ఆనాడు కనుక ఫుటేజెస్ లేకుండా ఉంటే హైదరాబాదు నడిపొడ్డున నేషనల్ హైవే పంచినటువంటి ఆ సంఘటన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తినటువంటి నేపథ్యంలో తనేదో గుడ్ బుక్స్లో ఉన్న గొప్ప ఘనకార్యం చేశానని చెప్పుకోవడానికి మాత్రమే ఆ ఎన్కౌంటర్ని జయించిండు తప్ప మహిళల మీద ప్రేమ